వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకి అలాగే నా పాత్రికేయ మిత్రులకి నా నమస్కారం. నాకు ఈరోజు ఈ డయాస్ ఈ గ్యాదరింగ్ చూసిన తర్వాత 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను నేను. ఎందుకంటే మా హీరో సుమన్ని ఫస్ట్ బేస్ అయి మేము తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మేము మా సినిమాకి హీరోగా ఫిక్స్ చేసుకుంది అతను. కరాటే అతనిలో ఉందని అతన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ రోజు అతను తీసుకొని వచ్చి మేము స్టిల్స్ ఫస్ట్ రిలీజ్ చేస్తే ఆ కరాటే పోజులతో స్టిల్స్ రిలీజ్ చేస్తే చాలామంది హీరోలు షేక్ అయ్యారు. రియల్గా తన ఫైట్స్ కూడా మీరు ఆ 80s అన్ని ఫైట్స్ మీరందరూ చూసారో లేదో నాకు తెలియదు. ఎవ్రీ ఫైట్ ఎవ్రీ మూమెంట్లో ఆ కరాటే ఫినిషింగ్ ఆ గ్రిస్ప్ మూమెంట్ ఉంటుంది. అనుకోకుండా ఈరోజు మా రాజు చీఫ్ ప్యాటర్న్ అవ్వటం, ఈ ఫంక్షన్ నేను రావటం చాలా ఆనందంగా ఉంది. ఇందాక మీరు అందరు మాట్లాడుతుంటే ఒకటే అనిపించింది, రాజు మనస్సున్న మనిషి. నాకు నిజంగా తెలియదు, 1.5 సంవత్సరం వరకు ఈయన కరాటే మాస్టర్ ఇది అని తెలియదు. నేను నాకు చెప్పగానే ఫస్ట్ కరాటే మాస్టర్ ఏంటి ఇలా అయిపోయి రాజు అని అడిగాను. అంటే భోజన ప్రియుడు, ఆయనకి కరాటేకి చేయాల్సిన సేవలన్నీ చేశారు. డెఫినెట్గా ఈరోజు సేవలు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు వచ్చే యూత్కి ముందు తీసుకెళ్ళాలి. లక్కీగా వెరీ హ్యాపీ ఈరోజు స్పోర్ట్స్ కోటాలోకి అది లీడ్ అవటం అనేది చాలామందికి ఉపయోగం జరుగుతుంది. మీరందరూ నేను చెప్పిన ఆ సుమన్ ఇన్స్పిరేషన్ పెట్టుకుంటే మీరందరూ కూడా అంతటి స్టార్స్ అవ్వగలరు, మంచి ఎంప్లాయ్మెంట్ రావచ్చు. ఎట్ ద సేమ్ టైం ఈరోజు ప్రతి మనిషికి ఒక భాగం అయిపోయింది కరాటే అనేది. ఎందుకనంటే హెల్త్ వైజ్ కానీ లేకపోతే పిల్లలకి అది ఫ్యాషన్తో పాటు అవసరం కూడా అయింది. కాబట్టి డెఫినెట్గా దీన్ని మనం బాగా ఎంకరేజ్ చేయాలి. అనుకోకుండా మనోడు విశ్వక్ హీరోగా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా నువ్వు మీ నాన్నని నిలబెట్టి నువ్వు మంచి సుమన్ చేసినట్టు కరాటేని బేస్ చేసి ఒక మంచి సినిమా చేయి. ఆటోమేటిక్గా పబ్లిక్లోకి అది ఈజీగా లీడ్ అయ్యేది. దట్ ఈస్ ద ఫైర్. సినిమా ద్వారా చెప్పగలిగినంత స్పీడ్గా మనం ఏది చెప్పలేవు. దాంట్లో ఆ సెంటిమెంటు ఒక కరాటే ప్లేయరు పడే స్ట్రగులు ఫైనల్ రీచింగ్ అనేది నువ్వు కరెక్ట్గా ఇస్తే డెఫినెట్గా మీ నాన్న పేరు నిలబెట్టినాడు అవుతావు, ఈ సంస్థకు నువ్వు ఫేవర్ చేసినాడు అవుతావు. అలాగే కరాటే విద్యకి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అవుతావు. అది అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ.